హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం అరవింద సమేత వీర రాఘవ అంటూ బాక్సాఫీస్ దగ్గర మొండి కత్తి యుద్ధం చేసిన ఆయన మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్కి కత్తుల సమరం ఎలా ఉంటుందో చూపించడానికి దేవరగా వచ్చాడు ప్రజెంట్ ఆఫీస్ దగ్గర దేవర దండయాత్ర కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా దేవర మ్యానియా నడుస్తుంది విడుదలైన ప్రతి థియేటర్ దగ్గర మాస్ రచ్చ చేస్తుంది దేవర మొదటి రోజే అర్ధరాత్రి ఒంటి గంటకే ఐదు వందల యాభై షోలు ఫుల్ చేసి తన మాస్ పవర్ ఏంటో ట్రేడ్కి అర్థమయ్యేలా చూపించాడు ఎన్టీఆర్ ట్రోలింగ్ని నెగిటివిటీని తొక్కి నారా తీశాడు తన స్టార్ పవర్ ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేశాడు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత థియేటర్లకు వచ్చి బాక్స్ ఆఫీస్కి గ్యాప్ లేకుండా బ్యాండ్ బజాయిస్తున్నాడు యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాషెస్ గా మారిపోయిన ఎన్టీఆర్ తన మాస్ పవర్ ఎలా ఉంటుందో రేడికి రుచి చూపిస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదుని సార్థకం చేసుకున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో దేవర వీర విహారం చేస్తుంది ఈ సినిమాతో చాలా ప్రశ్నలకి తనదైన శైలిలో జవాబిచ్చాడు ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన తారక్ పాన్ ఇండియా మార్కెట్లో ఎంతవరకు నిలదొక్కుకోగలడు అన్న ప్రశ్నలకి ఒక ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేసి పాన్ ఇండియా మార్కెట్కి తను ఫిట్టా అన్ఫిట్టా అనేది మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాని తన క్రేజ్ స్టార్డమ్ అండ్ మాస్ పవర్తో హిట్టుమెట్ లెక్కించి బ్లాక్ బాస్టర్ వైపు నడిపిస్తూ చాలా వైలెంట్గా సమాధానమిచ్చాడు ఎన్నో ఏళ్లుగా పొర్లు కమ్ముకున్న ఒక సెంటిమెంట్ని కాలరాశాడు రాజమౌళితో సినిమా చేసిన హీరోలకి మళ్ళీ హిట్ ముఖం చూడాలంటే ఏళ్లు పడుతుందన్న భయాన్ని కూడా పోగొట్టాడు తన ఇమేజ్తో బాక్సాఫీస్ని డామినేట్ చేశాడు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల మూత పుట్టించాడు విడుదలైన మూడవ రోజుకే నైంటీ పర్సెంట్ రికవరీతో బాక్సాఫీస్ తొక్క తీశాడు పాన్ ఇండియన్ ట్యాగ్ అనేది తగిలించుకుంటే వచ్చేది కాదు టాలెంట్తో తగులుకొని వస్తుందని నిరూపించాడు మొదటి రోజు వచ్చిన టాక్కి వచ్చిన కలెక్షన్స్ కి సంబంధమే లేకుండా చేశాడు ఇదే టాక్ వచ్చిన చిన్నమన్నయ్య ఆచార్య మూవీ దారం తెగిన గాలిపటంలా దిక్కు దిశలేని నావలా కొట్టుకుపోయింది విడుదలైన మొదటి రోజు మొదటి షోకే పూర్తి డివై టాక్ మూట కట్టుకుంది దేవరా సారీ కావాలని డివైడ్ టాక్ అండగట్టారు అయితే ఆ నెగిటివిటీని ఎన్టీఆర్ తన స్టార్ పవర్తో ఓవర్కమ్ చేశాడు శరణమన్నయ్య సిరు తాతయ్య ఇద్దరూ కలిసి నటించిన ఆచార్య మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ని హాఫ్ డేలోనే బీట్ చేసి రియల్ స్టార్ అనిపించుకున్నాడు అట్ ది సేమ్ టైం త్రిబుల్ ఆర్ మూవీ టైంలో తనని తక్కువ చేసి చూపిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి మాట్లాడించిన వాళ్ళకి చెప్పుతో కొట్టకుండా కొట్టినంత పనిచేశాడు ఆచార్య మూవీ ఫ్లాప్ అయిందని ఎలాగోలా దేవరని ఫ్లాప్ చేస్తే అది రాజమౌళి సెంటిమెంట్ వల్ల పోయిందని చెప్పి కవర్ చేయొచ్చని కుతంత్రంతో దేవర మూవీ పైన కావాలని ఫ్లాప్ టాక్ ట్రై చేశారు ఎక్కడ హిట్ అయిపోతుందో అన్న భయంతో రిలీజ్ అవ్వకుండానే చిదిమేయాలని ఆచార్య లాంటి దిక్కుమాలిన సినిమాతో పోల్చారు కానీ ఎన్టీఆర్ దేవర మూవీని హిట్ చేసి వీళ్ళు నిజంగానే దిక్కుమాలని నిరూపించాడు ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అవునా కాదా అనే ప్రశ్న కూడా సమాధానం ఇచ్చాడు పవర్ ఉన్నోడికి సెంటిమెంట్స్తో పనిలేదని దేవర సక్సెస్తో రాజమౌళి సెంటిమెంట్ మళ్ళీ వినిపించకుండా చేశాడు రియల్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు కానీ ఇంకొన్ని ప్రశ్నలకి కొంతమంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందేమో అనుకుంటాను కొరటాల శివ ఒక సక్సెస్ఫుల్ మాస్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇచ్చాడు అలాంటి డైరెక్టర్ ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఐదవ సినిమాకి సిరువు తాతయ్య చేతికి చిక్కాడు చెప్పిన కథకి ముందు ఓకే చేసి మొదలెట్టిన తర్వాత వంద మార్పులు చేయించి గెస్ట్ అపియరెన్స్ ఉన్న క్యారెక్టర్ని మహేష్ బాబుతో చేయించాలని చూస్తే వర్కౌట్ అవ్వక చివరాకర్కి శరణ్య తీసుకున్నారు ఇక కొడుకు హీరోయిజం అందరికి తెలవాలని గెస్ట్ అపియరెన్స్ ని కాస్త సెకండ్ హీరోగా మార్చి మల్టీ స్టార్ చేశారు అన్నియ్య గ్లోబల్ స్టార్ కథ సినిమాని ఎక్కడికో అనుకున్నట్లున్నాడు చివరాఖరికి సినిమానే నామరూపాలు లేకుండా చేశాడు ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శరణమన్నయ్య కూడా ఒప్పుకున్నాడు సినిమా రిలీజ్కి ముందే సిరువు తాతయ్య కథలో ఏలు పెట్టాడని పుకార్లు షికార్లు చేసినా సైలెంట్గా ఉండి అప్పటి వరకు ఆహా ఓహో అని భుజాలు తడుముకొని సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కోటాలి నెత్తిన నూకాలని చూశారు అంత పెద్ద చిరంజీవి ఆ మాట అంటే ఇక మెగా ఫ్యాన్స్ చూరుకుంటారా పాపం కొరటాలని మాటలతోనే మానసిక క్షోభకి గురి చేశారు ఓవరాల్ గా ఆచార్య మూవీలో సిర్రు తాతయ్య ఏలు పెట్టినందుకే సినిమా దొబ్బిందన్నది బహిరంగ రహస్యం అంతా బాగున్నప్పుడు రాసుకు పూసుకొని సినిమా దొబ్బగానే కోరటాలని మట్టి కరిపించాలని చూశారు నూట యాభై సినిమాలు చేసిన సిర్రు తాతయ్య తన హుందాతనం కాపాడుకోకుండా అనవసర వ్యాఖ్యలు చేశాడు కొరడాల పైన ఫ్లాప్ డైరెక్టర్ల పాలిట వరంలా ఉన్న ఎన్టీఆర్తో ఎలాగోలా కన్విన్స్ చేసుకుని దేవరకి ఒప్పించుకున్నాడు కొరటాల ఇక నందమూరి ఫ్యామిలీ గురించి మనకు తెలిసిందే కదా ఒక్కసారి కథ విని ఫైనల్ చేస్తే డైరెక్టర్దే హవా ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి కొరటాల మళ్ళీ తన పాద పందాతో ఒక సినిమా చేశాడు అద్భుతమైన సినిమా అని చెప్పాను కానీ ఇంతకు ముందు కొరటాల ఎలాంటి సినిమాలు చేసి ఇట్టు కొట్టాడో ఇప్పుడు అదే చేశాడు చేయని తప్పుకి మాటలు పడి అవమానాలు దిగమింగిన కొరటాల ఇక దేవర ప్రమోషన్స్లో డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పక్కనోడి పనిలో ఏలు పెట్టకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందని డైరెక్ట్గా అనేశాడు ఆయన ఎవరి పేరు తీయలేదు కానీ ఉలిక్కి పడే వాళ్ళు మాత్రం ఉలిక్కి పడ్డారు ఇప్పుడు కొరడాల అనడమే కాదు దాన్ని రుజువు చేసి చూపించాడు కూడా ఇక్కడ రెండు ప్రశ్నలకి సమాధానం రావాలి ఆచార్య మూవీలో ఏలు పెట్టింది నిజమా కాదా ఒకవేళ ఏలు పెట్టింటే ఓకే ఇబ్బంది లేదు మీరు హీరోలు కాబట్టి అనవసరంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏలు పెట్టినందుకు సినిమా దొబ్బిందని అనుకుందాం అలా కాకుండా కొరడాలదే బాధ్యత అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మీకన్నా పెద్ద హీరో స్టార్ హీరో తన స్టార్డం ముందు శరణమన్నయ్య ఎందుకు పనికిరాలని ఒప్పుకున్నట్టే ఎందుకంటే ట్రిపుల్ ఆర్ మూవీ టైంలో ఎన్టీఆర్ని సైడ్ హీరో సెకండ్ హీరో అని నానా వాగుడు వాగారు ఇప్పుడు ఆచార్యకి దేవర్కి సేమ్ టాక్ వచ్చింది రెండింటి మీద ట్రోలింగ్ కూడా జరిగింది నెగిటివిటీ కూడా బాగా పెరిగింది కానీ ఆచార్యతో ఇద్దరు హీరోలు ఉండి కూడా సినిమా సంకనాకి పోయింది మినిమం డే వన్ వసూళ్లకు కూడా దిక్కు లేదు కానీ అదే మిక్స్డ్ టాక్తో ట్రోలింగ్తో ఎన్టీఆర్ దేవర మూవీకి డే వన్ కలెక్షన్స్తో రికార్డు పెట్టాడు సినిమాని హిట్ మీట్ లెక్కించి బ్లాక్ బాస్టర్ వైపు నడిపిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మెగా ఫ్యాన్స్ ఆచార్య మూవీలో తాతయ్య ఏళ్ళు పెట్టాడా లేదంటే శరణమన్నయ్య ఆర్లో సెకండ్ హీరోనా ఎన్టీఆర్ శరణమన్నయ్య కంటే పెద్ద స్టార్ హీరోని మీరు ఒప్పేసుకుంటున్నారా చెప్పండి సమాధానమని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు టేట్ పండితులు మీ కళ్ళారా ఏం జరుగుతుందో చూస్తున్నారు చెప్పింది కూడా విన్నారు కదా మరి మీరన్నా ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఇది వీడియో మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్